हाय वेलकम टू सुमन टीवी ई रोज मनతో పాటు ఉన్నారు ఇండిపెండెంట్ రీసెర్చర్ అలాగే స్పిరిచువల్ సైంటిస్ట్ అనిల్ రాజ్ గారు. అనిల్ రాజ్ గారి గురించి తెలుసుకోవడానికి చాలా ఉంది. మరి వారి మాటల్లోనే వారి లైఫ్ స్టోరీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. హలో అనిల్ గారు, నమస్కారం. yes ముందు మీ గురించి చెప్పినప్పుడు చాలా స్టన్ అయిపోయా. అంటే ఒక మనిషిలో ఇన్ని ఉంటాయా అని చెప్పి నాకు అనిపించింది. అది నాతో పాటు మా వ్యూవర్స్కి కూడా మీ ఇన్స్పిరేషనల్ లైఫ్ స్టోరీ తెలుసుకోవాలని చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. సో స్టార్ట్ చేస్తారా? मैम जर्नी इंका ना जर्नी स्टार्ट 5th December 2004 अभी मनम पिक्चर चूसुकुन्नामु. ओके 2004 इप्पुडु नेनु बेसिकली फर्स्ट एपिसोड चेप्पिनट्लु डेथ इप्पुडु मा ब्रदर दी डेथ 5th December 2004 की अयिंदी. तर्वात नेनु ओक सर्नि ओक साधुनि परिचयम अयिनप्पुडु आयन चेप्पिंदि मेंटल फिजिकल इमोशनल स्पिरिचुअल अन्नारु. आ तर्वात ఇప్పుడు నాకు ఈ జర్నీ నాకు స్టార్ట్ అయ్యింది అంటే నా బేసిక్ ఫస్ట్ బ్లెస్సింగ్స్ నాకు లేదా బి అనంతరెడ్డి సార్ నుంచి. సార్ ఇప్పుడు లేరు. ఆయన ఆశీర్వాదంతోనే నేను డిప్లొమా ఇన్ ఆక్యుప్రెషరే కానీ డిప్లొమా ఇన్ మ్యాగ్నెటోటిక్ థెరపీ చేశాను. డిప్లొమా ఇన్ ఆక్యుప్రెషర్ కూడా సార్ నుంచే నేర్చుకున్నాను. ఆ తర్వాత నాకు మళ్ళీ నాకు న్యూమరాలజీ నేర్పించిన గురువు ఏంటంటే కుపుస్వామి సార్. నేను ప్రౌడ్లీ చెప్పుకోగలుగుతాను ఐఎమ్ అ సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్ లెక్చరర్ నేను. ఇంకోటి మీరు చాలామంది న్యూమరాలజిస్ట్ని చూశారు కానీ నేను ఎగ్జామ్ రాసాను న్యూమరాలజీ గురించి. నేను 1 year కోర్స్కి వెళ్ళి పామిస్ట్రీ ఇంకా న్యూమరాలజీ చదువుకొని నేను ఎగ్జామ్ రాసి ఐఎమ్ సర్టిఫైడ్ ఫ్రమ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్స్. నియర్లీ 2008లో నాకు ఎగ్జామ్ అప్పుడు రాశాను నేను. ఆ తర్వాత ఎందుకంటే ఆ బేసికల్ అప్పుడు నేను నియర్లీ ఒక 21-22 ఉంటాను. ఆ ఏజ్లో ఎవరు కూడా న్యూమరాలజిస్ట్ లాగా నమ్మరు కాబట్టి దానికి ఒక స్పెసిఫికేషన్ ఉండాలి, సర్టిఫికేషన్ ఉండాలని నేను వెతికి నేను ఈ ఎగ్జామ్ రాసి పాస్ అయినాక రైట్ నౌ ఐ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ లైక్ 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ 4000 క్లయింట్స్ ఇండియా అండ్ అవుట్ సైడ్ ఇండియా. దేవుని దయవల్ల నాకు అమెరికాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, యూఎస్లో, న్యూజిలాండ్లో ఉన్నారు. తర్వాత సంజీవిని న్యూమరాలజీ స్టార్ట్ చేశాను. మెయిన్ మోటో ఆఫ్ సంజీవిని న్యూమరాలజీ అంటే బేసికలీ ఐఎమ్ స్పిరిచువల్ గై. నాకు ఆంజనేయ స్వామి భక్తుని కాబట్టి నేనేం చేశానంటే ఎలాగైతే ఆంజనేయ స్వామి లక్ష్మణుని కోసం సంజీవిని తీసుకొచ్చారో అలాగే నా సంజీవిని న్యూమరాలజీ అనేది అందరికి ఒక సింపుల్ సొల్యూషన్ ఇవ్వాలని స్థాపించాను. అప్పుడు నేను ఒక అమెరికన్ డాక్టర్ని కలవడం జరిగింది అప్పుడు ఒక మీటింగ్లో. తర్వాత నేను ఒక ఆస్ట్రేలియన్ డాక్టర్ అదే ఫుడ్ సప్లిమెంట్ క్లాస్ ఇది సెమినార్లో మళ్ళీ యూకే డాక్టర్తో పరిచయం జరిగింది. అంటే హెల్త్ కూడా మనము సొల్యూషన్ ఇవ్వాలి. ఎందుకంటే మా బ్రదర్ కూడా హెల్త్ వైజే చనిపోయారు కాబట్టి అక్కడ నేను చెప్పలేను మీ గ్రహాల్లో ఈ ప్రాబ్లం ఉంది అందుకే మీకు జాండీస్ వచ్చిందని చెప్పలేను. కాబట్టి ఇక నేను ఇక 4th zone ఇప్పుడు తర్వాత మళ్ళీ నేను ప్రాణిక్ హీలింగ్లో సర్టిఫికేషన్ తీసుకున్నాను. తర్వాత నేను బేసికలీ మీకు చెప్పాను నేను ఫస్ట్ ఆక్యుప్రెషర్లో ఎండి అని. ఆక్యుప్రెషర్లో ఏంటంటే మనం కంప్లీట్ బాడీని టచ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు నా ఏజ్ నియర్లీ 18 years, నా క్లయింట్ ఏజ్ 19 years. ఆమె నాకు ఫీమేల్ ఉండే. అప్పుడు ఆమెకు నడుము నొప్పి అయినప్పుడు నేను ట్రీట్మెంట్ చేస్తానా వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ ఇవ్వలేదు. అన్నప్పుడు నాకు అక్కడ ల్యాకింగ్ అయిపోయింది. ఇది కాదు నేను ఇంకేమైనా అడ్వాన్స్ నేర్చుకోవాలంటే అప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళి నేను సుజోక్ నేర్చుకున్నాను ప్రదీప్ శర్మ దగ్గర నుంచి, ఫేమస్ సుజోక్ థెరపిస్ట్. అక్కడ ఇది నా సర్టిఫికేషన్. దాని తర్వాత నేను జైపూర్కి వెళ్ళాను, గుజరాత్కి వెళ్ళి అశోక్ తివారీ దగ్గర అడ్వాన్స్ సుజోక్ నేర్చుకున్నాను. తర్వాత వరల్డ్ ఫేమస్ దేవేంద్ర ఓరాతో పరిచయమే, ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. మళ్ళీ ఒక నార్త్ ఇండియన్ ఒక సైంటిస్ట్తో. అంటే నా జర్నీ అనేది రీసెర్చ్ అన్నప్పుడు మనము యాజ్ రీసెర్చర్స్ చేసి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనకు ఒక అలవాటు ఉంది ఎవరు ఏమని అనగానే ఇది నో, ఇది లేదు, నాకు తెలుసు అంటే మనం ఈ నో నో అనే వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఫస్ట్ నేనేమంటానంటే బిఫోర్ యూజింగ్ ద వర్డ్ నో NO ప్లీజ్ నో ఇట్ అంట KNOW. ఫస్ట్ తెలుసుకోండి, తెలుసుకొని అది లేదని మీరు ప్రూఫ్ చేయండి. ఆ తర్వాత మనం అంటాం. కానీ మీకు నచ్చలేదు ఒక కాన్సెప్ట్ కాబట్టి అది లేదు అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే నేను బేసికలీ నేను ఒక లాజికల్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను స్పిరిచువల్ ఫైడ్కి వచ్చాను కాబట్టి నేను ప్రతిది ఒకటి నేర్చుకొని తెలుసుకున్నాక చెప్పాలని నా ఇంటెన్షన్. ఓకే తర్వాత నేను ఏం చేశానంటే శారదాంబ మేడం దగ్గరికి వెళ్ళి నేను డౌజింగ్ నేర్చుకున్నాను. తర్వాత నా లైఫ్లో ఫస్ట్ ఇంపాక్ట్ 2014లో నా క్లోజ్ పర్సన్ సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు మనం బెస్ట్ క్లోజ్ పర్సన్ సూసైడ్ చేసుకుంటే మన సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే మీరు నా పిక్ చూడవచ్చు. అదొక పెద్ద ఫస్ట్ సెట్ బ్యాక్ అనమాట. ఈ సెట్ బ్యాక్ అయినాక లిటరలీ కంప్లీట్ స్ట్రెస్ అనొచ్చు. ఇక మనం ఇప్పుడు ఫ్యాషన్గా వర్డ్ యూజ్ చేస్తాం డిప్రెషన్ అని. ఆ డిప్రెషన్ అనేటప్పటికి అప్పటికి హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా మళ్ళీ నా రీసెర్చ్ అనేది మళ్ళీ నేను వడోదర వెళ్ళాల్సి వచ్చింది. పిరమిడ్ వాస్తు నేర్చుకున్నాను జితేన్ భట్ సార్ దగ్గర నుంచి. తర్వాత నా లైఫ్లో చేంజ్ ఎప్పుడైతే వచ్చిందంటే నేను ఆ టెన్షన్ ఉన్నప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే ఎన్ఎల్పి అనేది ఒకటి దొరికింది. ఎన్ఎల్పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. మీకు ఎలాంటి మైండ్ ఇష్యూస్ ఉన్నా అది చేస్తే మీకు చేంజెస్ వస్తుందండి. అప్పుడు నేను సార్ని సత్య సార్ అని నేను ఉన్నారు అప్గ్రేడ్ యువర్ మైండ్ అని, ఆ సార్ది ఆఫీస్ ఉంది పంజాగుట్టలో. ఆ సార్ దగ్గర పోయి నేను ఫస్ట్ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు ఐ వాజ్ కంప్లీట్లీ డిప్రెస్తో నేను ఒక సోఫాకి కార్నర్లో కూర్చున్నాను. కానీ ఓన్లీ ఇన్ వన్ సెషన్ ద నెక్స్ట్ డే ఐ వాజ్ కంప్లీట్లీ యాక్టివ్ అనమాట. ఇది ఎట్లా పాసిబుల్? ఇప్పుడు నేను కూడా అంటాను నో అని, కానీ అప్పుడు నేర్చుకుని సార్ దగ్గర నేను నియర్లీ 6 months నేను ఎన్ఎల్పి కోర్స్ నేర్చుకున్నాను. తర్వాత అదే సార్ దగ్గర నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ నేర్చుకున్నాను. తర్వాత నేను రేణుకా మేడం దగ్గర రేకీ నేర్చుకున్నాను, దాంతోపాటు సిల్వా మెథడ్ నేర్చుకున్నాను. తర్వాత నేను అప్పుడు సంజీవిని న్యూమరాలజీతో పాటు మైండ్ గేమర్స్ అని లాంచ్ చేశాను. మైండ్ గేమర్స్ సూపర్ చార్జ్ యువర్ మైండ్ అనమాట. అంటే మన మైండ్తో ఎలా చేంజెస్ తేవచ్చు. ఇక నా జర్నీ ఆ తర్వాత నేనేం చేశానంటే ఇప్పుడు ఇండియన్ వాస్తు ఉంది. ఇండియన్ వాస్తు ఏంటంటే కన్స్ట్రక్షనల్ వాస్తు. మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తు అనేది ఇట్స్ అ సైంటిఫిక్ అన్నప్పుడు ఏంటంటే ఇండియన్ వాస్తు అనేది కన్స్ట్రక్షనల్ బేస్. ఇప్పుడు మీరు గమనించండి చాలామంది వచ్చి ఏం చేస్తారంటే మీ ఇల్లు ఇది కూలగొట్టండి ఇది కట్టండి అలా అంటారు. ఇప్పుడు ఒక గోడ కట్టినా కూలగొట్టినా 20,000+ అవుతుంది. అయితే దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా అంటే నేను ఫ్యాంక్చూ వాస్తు నేర్చుకున్నాను. ఫ్యాంక్చూ వాస్తు నేర్చుకున్నాక ఇక అది చైనీస్ మెథడ్ ఇండియా కాదు అంటే దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందంటే నేను పిరమిడ్ వాస్తు నేర్చుకున్నాను. పిరమిడ్ వాస్తు నేర్చుకున్నాక దాంట్లో కొన్ని లూప్ హోల్స్ ఉంటే నేను ఇప్పుడు మహావాస్తు నేర్చుకున్నాను. అంటే ఇండియన్ వాస్తు, ఫ్యాంక్చూ వాస్తు, పిరమిడ్ వాస్తు, మహావాస్తు ఇవన్నీ నేర్చుకున్నాక దానికి నేను బెంగళూరులో సర్టిఫికేషన్ తీసుకున్నాను. తర్వాత ఇవి నా సర్టిఫికేషన్స్. ఈ సర్టిఫికేషన్స్ నియర్లీ నాకు 28 సర్టిఫికేషన్స్ దాకా తీసుకున్నాను. 325+ గురూస్. తర్వాత నాలాగే ఎవరైనా ఉండాలి, నా నాలెడ్జ్ నాతో ఉండదు, నేను ఎంతో స్ట్రగుల్ అవుతున్నా కాదు అని చెప్పి నాలాగా నేను ఒక 55 న్యూమరాలజిస్ట్లను తయారు చేశాను. వాళ్ళు న్యూమరాలజిస్ట్ కాకముందు నా క్లయింట్స్ అరే నేను మధ్య చేసేసి ఇంత రిజల్ట్స్ వస్తుందా అని ఎంతో అంటే వాళ్ళు నేర్చుకున్నాక వాళ్ళకి రిజల్ట్ వచ్చినాక తర్వాత వాళ్ళు న్యూమరాలజిస్ట్. నేను ఒకటే అంటుండే ఐఎమ్ మై ప్యాషన్ ఈజ్ న్యూమరాలజీ. నేను ఉట్టి న్యూమరాలజిస్ట్గా ఉండిపోయాను అనుకో నా రీసెర్చ్కి ఇష్యూ అవుతుంది. అప్పుడు నేను ఏం చేశానంటే నా న్యూమరాలజీలో ఏదైతే నేను జనరేట్ చేస్తున్నా ఆ అమౌంట్తోనే నా రీసెర్చ్ అనేది స్టార్ట్ అవుతుంది. నేనేం చేశానంటే నేను అప్పుడు న్యూమరాలజీతోని సర్టిఫికేషన్స్ ఇచ్చి నా మీద డిపెండ్ కాకండి. మీరు న్యూమరాలజీ నేర్చుకోండి, అందరూ ఆల్ ఓవర్ ఇండియానే ఆల్ ఓవర్ నా దగ్గరికే రావాలని లేదు, మీరు నేర్చుకొని యూ కెన్ మేక్ ఇట్ అ ప్రొఫెషన్ అని తయారు చేశాను. ఆ తర్వాత ఎంతోమంది న్యూమరాలజిస్ట్లను తయారు చేశాను నియర్లీ 55+. తర్వాత నా పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే జైన్ గురూస్ మీరు గమనిస్తే నా స్టూడెంట్ ఏమన్నంటే వాళ్ళ జైన్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు మీరు గమనిస్తే షిరిడి దగ్గర ఒక పెద్ద ఆశ్రమం ఉంది. ఆశ్రమంకి ఫండ్ అనేది జనరేట్ అయితే లేదు. ఆ జైన్ గురువు పిలవడం వల్ల నేను వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు గురువు అనుకుంటే ఎవరో పెద్దవాళ్ళు అనుకుంటే నేను వెళ్ళినాను అన్నప్పుడు మా ఆశ్రమంకి ఫండ్ వస్తలేదంటే ఓన్లీ బై కీపింగ్ హెచ్ ఇన్ అ కంపెనీ ఇది ఆశ్రమం పేర్ల పెట్టడం వల్ల వాళ్ళు ప్రింట్ చేయడం వల్ల వాళ్ళకి రిజల్ట్ వచ్చింది. అయితే ఆ గురువు అడిగింది ఇదేం కోర్స్ అంటే ఇది న్యూమరాలజీస్ అంటే నేను ఎంతో లక్కీ. ఆ గురువులకి నేను నేర్పించాను, సాధ్వీస్ అని అంటారు, వాళ్ళకి నేను నేర్పించి న్యూమరాలజీ సర్టిఫికేషన్ నేను మా మమ్మీ త్రూ ఇప్పించాను అనమాట. మీకు చెప్పాలంటే ఆ సాధ్వీస్ని బాయ్స్ అనేది ఇండైరెక్ట్గా కూడా టచ్ చేయొద్దు, వాళ్ళకి మా మమ్మీ త్రూ సర్టిఫికేషన్ ఇప్పించాను. తర్వాత ఒక అలాగనే ఇండియాస్ ఫేమస్ 12 గురూస్లో సర్వోదయ సాగర్ గురూజీ అని ఉన్నారు, వాళ్ళకి నేను నేర్పించాను. తర్వాత ద నెక్స్ట్ అచీవ్మెంట్ ఏంటంటే బాంబే నుంచి నా గురించి ఎవరో తెలుసుకొని వచ్చి చైనీస్కి కౌన్సిలింగ్ ఇవ్వాలి అని చెప్పి నన్ను టెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా నేను వాళ్ళని టెస్ట్ చేసినప్పుడు ఓ ఈజ్ అ జెన్యున్ క్యాండిడేట్ అని చెప్పి అప్పుడు ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. చైనీస్ వాళ్ళకి నేను ఫలక్నామా హోటల్లో నేను కౌన్సిలింగ్ ఇచ్చాను అన్నమాట. ఫర్ 2 hours I've given nearly 60 clients అనమాట. నియర్లీ ఇప్పుడు చెప్పొచ్చా సార్ అమౌంట్ అది 2 hours they have paid me 30,000 అని చెప్పొచ్చా. For 2 hours they have paid me 30,000 for my counseling. తర్వాత तरवाता नेनेम चेशानंटे स्टॉक मार्केट लो कूडा कोर्स चेसी रिसर्च चेसी नेनु इप्पुडु स्टॉक मार्केट लो फेमस विशाल मल्कान दग्गर पोयि कोर्स नेर्चुकुन्नानु मल्ल पाथ फाइंडर्स ओनर योग वशिष्ठ दग्गर ट्रेनिंग नेर्चुकुन्नानु तर्वात इक मीकु तेलिसिंदे इक मल्ल ओक सेट बैक अन्नमाट इवन्नी कोर्स चेयालंटे नियर्ली ओपन गा चेप्पालंटे ना मोत्तं रिसर्च कि अयिन खर्चु 30 लाख रूपीस आ 30 लाख रूपीस अंत ओनली टू नो द नॉलेज इंकोटी मोत्तम इन्वेस्टमेंट एक्कड़ंटे ना माइंड मीद इक सेट बैक वच्चिंदी इक मनी अनेदी मीकु तेलिसिंदे इप्पुडु एवरु सपोर्ट चेयरु काबट्टी ఏమైందంటే ఇక మా మమ్మీకి తెలిసిపోయింది నేను మనీ అనేది ఇంట్రెస్ట్కి తీసుకున్నాను అలా అని ఇక తర్వాత ఇది చాలా పెద్ద ఇష్యూ ఉన్నప్పుడు ఇక దీని నుంచి సొల్యూషన్ కావాలంటే ఇక ఒకటే దిక్కు ఏంటంటే ఇక దేవుడు అని చెప్పి నేను దీక్ష చేసేసాను ఆంజనేయ స్వామి దీక్ష చేసుకొని నియర్లీ ఎవ్రీవన్ ఎవరైనా దీక్షలో 11 డేసో 21 డేసో 41 డేస్ ఉంటారు అదొక ఫేస్ ఉండొచ్చు నాకు ఐ టుక్ లైక్ 128 డేస్ దీక్ష ఉండే 128 దీక్షలో ఇక విత్ గాడ్ బ్లెస్సింగ్ మా మమ్మీ నా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను మమ్మీ ఒకటే ఒక కండిషన్ ఏంటంటే నా లైఫ్ ప్యాషన్ ఏదైతే ఉందో న్యూమరాలజీ బంద్ చేయాలి అండ్ కౌన్సిలింగ్స్ బంద్ చేయాలి రీసెర్చ్ బంద్ చేయాలి అన్నీ చేసేసి జాబ్ చేయాలి అని చెప్పింది ఇది ఒక పెద్ద ఇంపాక్ట్ గమ్ము నుండి అమ్మ చెప్పినట్లు ఒప్పుకోవాల్సి వచ్చింది కానీ ఒక కంపెనీలో జనరల్ మేనేజర్ పోస్ట్ అన్నారు సెక్యూరిటీ కంపెనీ జనరల్ మేనేజర్ పోస్ట్ అని చెప్పారు ఇక లాస్ట్కి ఆ కంపెనీ ఓనర్ ఏమన్నారంటే నీకు జనరల్ మేనేజర్ పోస్ట్ రావాలంటే సెక్యూరిటీ గార్డ్స్ వర్క్ ఏంటో తెలియాలి అని చెప్పి నన్ను సెక్యూరిటీ గార్డ్ చేశారనమాట ఇట్స్ మై బిగ్గెస్ట్ ఇంపాక్ట్ అంటే నియర్లీ యాజ్ అ న్యూమరాలజిస్ట్ ఒక 50,000 to 60,000 ఎర్నింగ్స్ నుంచి మన థర్డ్ వన్లో టైమ్ ఇన్స్టిట్యూట్లో ఒక న్యూమరాలజిస్ట్ లాగా కాకుండా సెక్యూరిటీ గార్డ్ లాగా 6 months ఇక అది 6 months నేను జాబ్ చేయాల్సి వచ్చింది నైట్ షిఫ్ట్లో ఇది నా కుర్చీ నేను కూర్చున్న కుర్చీ ఇది 6 monthsలో అంటే దేర్ ఇస్ అ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ రీజన్ అక్కడే నేను ఇద్దరికి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి నేను సజెషన్ ఇవ్వను ఆ తర్వాత నా లైఫ్ అక్కడ నుంచి చేంజ్ అయిపోయింది మళ్ళీ మమ్మీకి కమిట్మెంట్ ఇచ్చేసి జాబ్ రిజైన్ చేసి తర్వాత మళ్ళీ నా డ్రీమ్ ప్రాజెక్ట్కి క్యారీ అనమాట అప్పుడు నేను వందేమాతరం శ్రీనివాస్ సార్ని కలిసి నా కంపెనీ సాంగ్ లాంచ్ చేయించి చేంజ్ మేకర్ సాంగ్ని నేను 9th September 2016లో స్వామి వివేకానంద హాల్లో లాంచ్ చేశాను అది కూడా నా లాంచ్కి వచ్చిన వారు ఇట్స్ అ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రమ్ ద యూత్ ఫార్ ద యూత్ అండ్ టు ద యూత్ అంటే మెయిన్ కోర్క ఏంటంటే నా ఇండియన్ యూత్ ఏంటంటే చాలామంది అంటారు ఇండియా యూత్ పెరిగిపోతుంది అన్ఎంప్లాయిడ్ అంటే నాకేంటంటే ఇండియన్ యూత్ ఇస్ నాట్ యూజ్లెస్ ఇట్స్ యూజ్డ్లెస్ దే ఆర్ నాట్ లెస్ దే ఆర్ బ్లెస్డ్ కానీ అది అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఎవరైనా గైడెన్స్ ఉండాలి ఒక గురువు ఉండాలి అది వై నాట్ అదర్స్ వై నాట్ మీ ఆ ఒక్క దాంతో నేను ద చేంజ్ మేకర్ సాంగ్ రిలీజ్ చేశాను అది యూట్యూబ్లో ఉంది ఆల్రెడీ డీసీపీ సుమతి మేడంని పిలిచి సాంగ్ లాంచ్ చేయించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఓనర్ వెంకట్ సార్ని పిలిచి అప్పుడు ఒక ఇన్సిడెంట్ డీసీపీ సుమతి మేడం ఆ మేడం జరిపోయి ఇదే మాటలు అంటే ఆమె ఒకటే నీ ఏజ్ ఏంది నీ వే ఆఫ్ టాకింగ్ ఏంటి నేను నమ్మను అన్నప్పుడు మళ్ళీ మా మేడంని కన్విన్స్ చేసి అంటే మేడం ఏమన్నదంటే ఒక పని చేయండి నేను నీ దగ్గరికి నీ సాంగ్ లాంచ్కి రావాలంటే నువ్వు రామకృష్ణ మఠ్ గురువు దగ్గరికి వెళ్ళి ఆయన ఒప్పుకుంటేనే నేను వస్తా అంటే ఆ సార్ దగ్గరికి వెళ్ళడం ఆ సార్ని ఒప్పియడం ఆయన అడిగిన డౌట్స్ అన్ని క్లారిఫై చేసినాక ఆయన అడిగింది ఒకటే ఒక వర్డ్ ఇది అది చెప్పాలా వద్దా నాకు తెలియదు ఆయన ఒకటే అన్నాడు స్వామి వివేకానంద వచ్చి మనోళ్ళని మార్చలేడు అబ్దుల్ కలాం వాళ్ళు ఎవరు మార్చారు నువ్వు ఎందుకురా నీ లైఫ్ న్యూమరాలజిస్ట్ లాగా ఇంత ఎర్న్ చేస్తూ నువ్వు ఎందుకురా నీకంటే మళ్ళీ అదే మైండ్ ఏంటంటే యూత్కి ఏదైనా చేయాలి నా ఇండియాకి ఏదైనా చేయాలనే ఉద్దేశంలో అట్ లాస్ట్ సక్సెస్ఫుల్లీ డీసీపీ సుమతి మేడం వచ్చింది సాంగ్ లాంచ్ చేసింది నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఓపెన్ అయిపోయింది ఒకటే ఒక కాన్సెప్ట్ వీఆర్ రెడీ టు సపోర్ట్ యూ టు అచీవ్ యువర్ డ్రీమ్స్ అండ్ గోల్ విల్ యూ డేర్ టు అచీవ్ ఇట్ అని ఒకటే ఒక స్లోగన్తో IHF లాంచ్ చేశాను IHF అంటే ఇన్జన్ హౌస్ ఫౌండేషన్ ఇండియాస్ బిగ్గెస్ట్ సెమినార్ లాంచర్ కంపెనీ వేర్ ఐ వాంట్ టు మేక్ స్మార్ట్ అండ్ మల్టీ మిలియనర్స్ ఇన్ ఇండియా IHFది ఒకటే ఒక ఉద్దేశం ఒక 600 తెలుగు పీపుల్ కోటీశ్వర్ కావాలి స్పెషల్లీ ఆ తెలుగు వర్డ్ ఎందుకన్నానో నేను తర్వాత చెప్తాను IHF లాంచ్ చేశాను ఇక తిరుగులేదనుకున్నా నా గోల్ అచీవ్ చేసినా అని చెప్పాను పంజాగుట్టలో ఆఫీస్ తీసుకున్నాను ఎస్టాబ్లిష్ చేసినాను తెలంగాణ నుంచి రిజిస్ట్రేషన్స్ తీసుకున్నాను, పాన్ కార్డ్ తీసుకున్నాను, ఆల్ ఓవర్ ఇండియాలో ట్రేడ్ మార్క్స్, లైసెన్స్, పేటెంట్ రైట్స్ అన్నీ తీసుకున్నాను. కత్రి హోటల్తో 1 crore డీల్ సైన్ చేశాను. 1 crore డీల్ సైన్ అయిపోయింది. ఏంటంటే 1 year కోసం కాంట్రాక్ట్, అది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్తో అయింది. ఇక చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది లైఫ్. మళ్ళా ఇప్పుడు అందరికీ తెలిసిందే, ఇప్పుడు మనకి తెలంగాణలో మనకు ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఉంది. ఆయన ప్రధాన అర్చకుడు కూడా నాకు స్టూడెంటే. ఆయన కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చిండు, అన్నీ అయిపోయింది. నాది ఒకటే ఒక స్లోగన్ అండి, అంబానీకి సక్సెసర్ ఉన్నారు ఎవరు, ధీరుభాయ్ అంబానీకి ముకేష్ అంబానీ. ఇప్పుడు మా టైంలో సచిన్ టెండూల్కర్కి సక్సెసర్ ఇప్పుడు విరాట్ కోహ్లీ వచ్చినాడు, కేసీఆర్ సార్కి కేటీఆర్ ఉన్నాడు, మళ్ళీ అబ్దుల్ కలాం కోరని ఉండాలి కదా, ఆయనకైతే వారసులు లేరు. అది నేను ఎందుకు కావద్దు అంటే, నేనంటే నేను కాదు, నా సంస్థ, అందరు కాదు, అందరు అట్లా ఉండలేరు. సక్సెసర్ ఫర్ అబ్దుల్ కలాం, ఆయనకు పిల్లలు లేరు, కానీ ఆయనకు ఒక క్వశ్చన్ అడిగారు, ఎవరో ఒకళ్ళు అడిగారు అనమాట, సార్ మీరెందుకు పెళ్లి చేసుకోలేరు, మీకెందుకు పిల్లలు అంటే, ఆయన ఏమనంటే ఇండియాలో ఉన్న వాళ్ళందరూ నా పిల్లలు అన్నప్పుడు నేను నా పర్సనల్ పిల్లలు ఎందుకు అని అన్నారన్న. ఆ ఉద్దేశంలో చేంజ్ మేకర్ లాంచ్ చేస్తున్నాను, ఇక నాకు ఎవరు ఆపలేరు అనే ఉద్దేశంలో లాంచ్ చేసే టైంకి ఇక తెలిసిందే ద స్టెప్ బ్యాక్ అనమాట, డిమానిటైజేషన్. డిమానిటైజేషన్ కనుక ఇక స్టోరీ మళ్ళా బ్యాక్ టు పెవిలియన్ అనమాట. మళ్ళీ మమ్మీ దగ్గర ఇక మళ్ళీ బ్యాండ్ మమ్మీ దగ్గర మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇక అన్నీ మళ్ళీ ఆపాల్సి వచ్చింది 1 year దాకా. తర్వాత దట్ టైమ్ ఎంటర్ యాజ్ అ బిజినెస్ అసోసియేట్ ఇన్ రిమాక్స్ అనమాట, ఇంటర్నేషనల్ కంపెనీ. అంటే ఫర్ ఎవ్రీథింగ్ దే మైట్ బి, ఇంకా నేను ఏదో ల్యాకింగ్ ఉండొచ్చు, ఫుల్ఫిల్ కాకపోవచ్చు, స్టెప్ బ్యాక్స్ వస్తున్నాయి కూడా దానివల్ల, ఇంకా ఏదో నేను నేర్చుకోవాలని ఉండొచ్చు. అప్పుడు నేను రిమాక్స్లో ఇంటర్నేషనల్ కంపెనీలో నేను BA జాయిన్ అయినా, అక్కడ నా ఏజ్కి నేను న్యూమరాలజిస్ట్ అని చెప్పిన, ఇక సేమ్ స్టోరీ, నీ ఏజ్కి నేను న్యూమరాలజిస్ట్ అంటే నువ్వు నీ ప్రూవ్ చేసుకో అంటే, అక్కడ ఒక 13 months నుంచి ఒక ప్రాపర్టీ సేల్ కాలేదు, 2.65 crores ఓన్లీ వితిన్ 3 days నేను సేల్ చేసిన. ఇక ఆయన నన్ను నమ్మేశాడు, ఆయన నా క్లయింట్ అయిపోయినాడు, ఓనరే నా క్లయింట్ అయిపోయాడు. ఆయన త్రూ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. న్యూమరాలజీకి ఇక్కడ కన్విన్స్ చేయడానికి ఏంటి కనెక్షన్ ఏంటి అంటే, బేసికలీ నేను ఎప్పుడన్నా ఒకటే అంటాను, మ్యామ్ ఇప్పుడు ఒక మనిషి ఎక్కడైనా స్టార్ట్ కావాలి, వై నాట్, ఇప్పుడు మీరు స్టార్ట్ కావాలన్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీరు ఎవరు అన్నప్పుడు ప్రూవ్ చేయాలంటే యూ హ్యావ్ టు షో యువర్ డేట్ ఆఫ్ బర్త్, యువర్ నేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నా జర్నీ స్టార్ట్ అయ్యిందే నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ నుంచి. అయితే నేను ఎవరినైనా అనలైజ్ ఎలా చేస్తాను అంటే, ఫస్ట్ ఐ టేక్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు మనం ఎవరినైనా చూసినాం అనుకోండి, మనం అజ్యూమ్ చేస్తాం. ఇప్పుడు నన్ను చూసారు అనుకోండి, ఎవరు న్యూమరాలజిస్ట్ అనుకోరు, ఇప్పుడే అనుకోరు న్యూమరాలజిస్ట్. ఇప్పుడు నాది 18th year అన్నమాట. అన్నప్పుడు నేనేం చేశాను, ఇప్పుడు నేను మీ పేరు చూసాను అనుకోండి, నేను మిమ్మల్ని అనలైజ్ చేయగలుగుతాను, అజ్యూమ్ చేయలేను, అనలైజ్ చేయగలుగుతాను. అలా నేను నార్త్ ఇండియా నుంచి ఒక పర్సన్ వచ్చి సేమ్ రియాక్షన్ అన్నమాట. ఈయన న్యూమరాలజిస్ట్ అనగానే ఏం గ్యారంటీ అంటే, నేను ఆయన పేరు అడ్జస్ట్ చెప్పేశాను, ఆయన హ్యాపీ అయిపోయి ఫ్రమ్ దేర్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు గో టు ఢిల్లీ. ఢిల్లీలో 33 countries డెలిగేట్స్కి నేనేం చేశానంటే, రిమాక్స్ ఓనర్ పిలిచాడు నన్ను. అక్కడ రిమాక్స్ ఓనర్ ఏం చేసిందంటే, 33 countries నుంచి ఫారినర్స్ వస్తున్నారు, ఐఎమ్ గివెన్ అన్ ఆపర్చునిటీ, ఇక నువ్వు చూడు అని చెప్తే, అప్పుడు నేను అక్కడ ఏం చేశానంటే స్టార్ట్ చేశాను అనమాట. నాకేం చేశారంటే, అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ ఉండడానికి మన 1.5 lakh స్టాల్ ఫ్రీగా ఇచ్చారనమాట. ఏంటంటే యూ హ్యావ్ టు కన్విన్స్. ఇప్పుడు ఫారినర్స్ అంటే నా దగ్గర ఒకటే అండి, ఐ నెవర్ కన్ఫ్యూజ్ ద పర్సన్, ఐ కన్విన్స్ ద పర్సన్. అయితే నేనేం చేశానంటే ఒకటే ఒక లైన్ రాశాను, టెల్ యువర్ నేమ్, నో యువర్ ఫ్యూచర్, 200 rupees అంతే. అప్పుడు ఏం చేశానంటే, ఆ స్టాల్ ఉన్నప్పుడు విత్ గాడ్ గ్రేస్ నేను కౌన్సిలింగ్ ఆస్ట్రేలియా, ఇస్టోనియా, కొరియా, సౌత్ కొరియా, బ్రెజిల్, శ్రీలంక, అమెరికా, జపాన్, ఇండోనేషియా, పటాయా, చైనా, అమెరికా, మళ్ళీ అర్జెంటీనా, న్యూజిలాండ్, చైనా, మళ్ళీ ఈయన అమెరికా, ఇంకొక ఆయన అమెరికాకి, మళ్ళీ ఈయన బ్రెజిల్, గ్రీస్, మళ్ళీ కొరియా, మళ్ళీ వీళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయడం. ఈ బై గాడ్ లక్ ఏంటంటే వీళ్ళందరూ నా క్లయింట్స్ అయిపోయారన్నమాట. ఆ తర్వాత అది ఎంత పెద్ద సెషన్ అంటే, 33 countries వచ్చినప్పుడు ఎంతోమంది మోటివేషనల్ స్పీకర్స్ వచ్చారు, దాంట్లో గౌరీ గోపాల్ దాస్ కూడా వచ్చారనమాట. మళ్ళీ ఒక ఇంపాక్ట్ అనమాట. అక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, సెకండ్ డే నా స్టాల్ తీసేశారు. స్టాల్ ఎందుకు తీసేశారంటే వాళ్ళు ఒకటే అంటున్నారు, పెద్ద పెద్ద మోటివేషన్ స్పీకర్స్ వచ్చినారు, ఎవ్వరు కూడా హాల్లో లేరు, అందరు నీ దగ్గర ఒక 200 రూపీస్ తీసుకొని టోకన్ లిస్ట్ తీసుకొని ఫారినర్స్ అంతా నా దగ్గర లైన్లో ఉండే అనమాట. నెక్స్ట్ డే ఏం చేసి నా స్టాల్ తీసేసారు అనమాట. తీసేస్తే అప్పుడు నాతో వచ్చిన వాళ్ళకి పవర్ ఆఫ్ న్యూమరాలజీ తెలిసింది, వాళ్ళు నా క్లయింట్స్ కావడం స్టార్ట్ అయ్యారు, ఫారినర్స్ అయినాక నా క్లయింట్స్ స్టార్ట్. ఆ తర్వాత మళ్ళీ ఇక లోపల IHF మళ్ళీ లాంచ్ చేయాలి, చేసేసాను, కానీ మళ్ళీ సెట్ బ్యాక్. మా ఇల్లు కోర్టు కేసులో ఉండే, మా ఇల్లు వేకెంట్ చేయాలి, ఇన్స్టెంట్లీ వేకెంట్ చేయాలని చెప్పారు. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ అనమాట. అప్పటికే నా అవుట్ గోయింగ్ ఇన్స్టెంట్లీ నెక్స్ట్ మంత్కి డబుల్ అయిపోయింది అనమాట. ఇక ఇది మా ఇల్లు అండి. తర్వాత మళ్ళీ లాంచ్ చేయాలనుకున్నాను, మళ్ళీ ఒక సెట్ బ్యాక్. ఇక అది అందరికీ తెలిసి నా ఒక్కరికి కాదు, కరోనా దాకి కరోనా వైరస్ లాక్డౌన్ అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ అయింది. అది ఎడ్యుకేషన్ నా ఒక్కడనే కాదు, న్యూమరాలజీ మీద ఇచ్చింది, అందరికి ఇచ్చింది. అది నేను పర్సనల్ అనలేను. తర్వాత మళ్ళీ ఐ మెట్ వన్ పర్సన్, మీకు గుర్తుందా నేను ఫిజికల్ అని చెప్పాను, ఐ మెట్ అ డాక్టర్ హూ మేడ్ అ ఫుడ్ సప్లిమెంట్ which can cure all common diseases to cancer and support each food supplement. I met him in this corona lockdown anamata. Deen kosame naaku lockdown ochindi anukunta. Tarvata malla oka setback part 2 corona virus ochindi. Tarvata appudu nenu meeku cheppanu kada, naaku Subra sir, naaku Titanium Realty owner ayina naaku oka suggestion ichadu, not only physical, mental, emotional, spiritual, but you should settle financial also. డబ్బు కూడా ముఖ్యమే, నువ్వు చేసేదానికి అంత డబ్బు అవసరం అని చెప్తే ఆ సార్ సజెషన్తో ఆయన ఒకటే అన్నాడు, ఇప్పటి నుంచి నువ్వు ఎవరికి దగ్గరికి వెళ్ళి డబ్బు అడగకు. ఐ కెన్ హోల్ హార్టెడ్లీ సే దట్ హీఈస్ మా మమ్మీ తర్వాత నేను రెస్పెక్ట్ ఇచ్చేది ఆయనకి. ఆయన ఒకటే అన్నాడు, ఇప్పటి నుంచి నీకు డబ్బు కొదవలేదు, నువ్వు రీసెర్చ్ చేయి, దానికి ఫండింగ్ నేను చేస్తా, కానీ కండిషన్ ఏంటంటే నా ఆఫీస్లో నువ్వు బిజినెస్ కోచ్ ఉండాలి, NLP కౌన్సిలర్ ఉండాలి, నువ్వు న్యూమరాలజీ చేస్తాను, నేను క్యాబిన్ ఇస్తాను, నేను అన్ని ఇస్తాను, శాలరీ ఇస్తాను, నీ రీసెర్చ్ నా ఆఫీస్లో చేయి. దట్ వాజ్ మై బూస్టప్ అనమాట. అయినా నాకు సపోర్ట్ చేసిండు. నా వీఆర్ రిమాక్స్ టైటానియం ఇండియాలో కాకుండా మాకు ఇప్పుడు అమెరికాలో కూడా అవార్డు వచ్చింది, రీసెంట్లీ అవార్డు వచ్చింది. వీఆర్ ద హెడ్ ఆఫీస్ ఆఫ్ 43 ఫ్రాంచైజీస్ ఇన్ తెలంగాణ. వీఆర్ ద హెడ్ ఆఫీస్. అక్కడ ఆమె బిజినెస్ కోచ్, NLP కౌన్సిలర్ అండ్ ట్రైనర్ అన్నమాట. ఆ తర్వాత ఆ సార్ వల్లనే నేను లిటరలీ చెప్తున్నాను, నా మ్యూచువల్ ఫండ్ ఫీజు కూడా సారే కట్టిండు. ఆమె సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్. ఆ తర్వాత లాస్ట్ కోర్స్, ఈ కోర్స్తో నాది ఎండ్ అయిపోయింది. ఐ కంప్లీటెడ్ మై మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్. మీకు ఓపెన్గా చెప్పాలంటే ఓన్లీ కోర్స్ ఫీజు వాజ్ లైక్ 65,000 ఫర్ 5 days, పర్ డే 1 hour ఓన్లీ. అంటే చేయాలి, మనం చేయాలన్నప్పుడు అట్ లాస్ట్ దిస్ వాజ్ మై కంప్లీట్ సెషన్స్ అనమాట. ఈ తర్వాత ఐ వాజ్ సర్టిఫైడ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. ఇక నేను నా సొంత ఛానల్ స్టార్ట్ చేశాను, థింక్ బాబా ఛానల్ అని. తర్వాత అట్ లాస్ట్ నౌ వైండ్ అప్ విత్ IHF. ఎట్లా అంటే నౌ ఐ హ్యావ్ అ సొల్యూషన్ విచ్ కెన్ గివ్ యూ 100% గ్యారంటీ. ఐ మేడ్ వన్ సిస్టమ్. చాలామంది సిస్టమ్ అనగానే ఏదో సిస్టమ్ అంట, సిస్టమ్ అంటే ఏంటంటే సేవ్ యువర్ స్ట్రెంగ్త్, టైమ్, ఎనర్జీ అండ్ మనీ. బేసికలీ మనకు ఏంటంటే నౌ వీ ఆల్ ఆర్ సేయింగ్ దట్ వీఆర్ ఎడ్యుకేటెడ్, బట్ ఐ డోంట్ సే వీఆర్ ఎడ్యుకేటెడ్, వీఆర్ ఓన్లీ స్టడీడ్ పీపుల్. మనకు సర్టిఫికేట్స్ ఉంది, మళ్ళీ పోయి వెతుక్కుంటున్నాం జాబ్స్. నేనేమంటున్నా అంటే యూత్ దగ్గర ఇప్పుడు టైం ఉంది, ఎనర్జీ ఉంది, మనీ లేదు. చాలామంది దగ్గర మనీ ఉంది, టైం లేదు, ఎనర్జీ లేదు. ముసలి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కానీ చేయలేదు. అంటే నేనేమంటున్నా అంటే ఒక మనిషి ఫైనాన్షియలీ ఫ్రీడమ్ ఉండాలి, దాంతోపాటు టైం ఫ్రీడమ్ కూడా ఉండాలి. వీ షుడ్ నాట్ బీ ఇన్ అ ర్యాట్ రేస్. మార్నింగ్ 9 నుంచి 9 దాకా, సండే ఎప్పుడు వస్తుందా, సండే అయిపోతుందా అనే ఉద్దేశం ఉండొద్దు అనే ఉద్దేశంలో IHF స్థాపించాను. దీస్ ఆర్ ఆల్ మై సర్టిఫికేషన్. ఇది నా డెసిగ్నేషన్స్, ఇది నా జర్నీ అండి. ఇప్పుడున్న యూత్, ప్రజెంట్ ఉన్న యూత్ అంటే యూత్ ఒక్కటే కాదు, ఎవరన్నా కూడా అంటే ఒక గోల్ ఎవరన్నా సెట్ చేసుకుంటే అక్కడ దాకా వెళ్ళడానికి చాలా కష్టం అనిపిస్తే మధ్యలో డ్రాప్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ మీ లైఫ్ స్టోరీ విన్న తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం దాన్ని ఫేస్ చేసి ముందుకు వెళ్ళాలి అనేది అయితే నాకు అనిపించింది. నిజంగానే ఒక ఇన్స్పిరేషనల్ లైఫ్ స్టోరీ అనే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఇప్పుడు మీరు ఆ వర్డ్ యూజ్ చేశారు కదా కష్టాలు అని చెప్పి, ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి మ్యామ్, ఏంటంటే కష్టాలు అంటే కష్టం అనేది మీకు ఇష్టంగా వెళ్ళారనుకోండి ఏది కూడా కష్టం కాదు. మీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది అన్నిటినీ చాలామంది ప్రాబ్లమ్స్ అంటారు కదా, ఇది హడల్స్ అనుకుంటూ వెళ్తూ ఆ కష్టం అనేవాడిని కా తీసేసి ఈ పెట్టేసేయండి ఇష్టం అంటారు. మీ గోల్ మీద ఫోకస్, మీరు అలా అనుకున్నారు కాబట్టి మీరు అన్ని వాట్ యు సే ఇష్యూస్ వచ్చినా కూడా మీరు దాన్ని ఫేస్ చేసి ముందుకెళ్ళారు, అందుకనే మీరు అంటే మీ గోల్ని మీరు సక్సెస్ అయ్యారు, రీచ్ అయ్యారని చెప్పుకోవచ్చు. లైక్ అంటే మీలాగా ప్రజెంట్ ఉన్న యూత్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ లైఫ్కి ఒక గోల్ పెట్టుకున్న వాళ్ళు కానివ్వండి, మీలాగా ఆలోచించితే కనుక వాళ్ళు నిజంగా సక్సెస్ అవుతారు అని చెప్పుకోవచ్చు వాళ్ళ లైఫ్లో, అంతే అంటారు కదా. థ్యాంక్ యూ సో మచ్.